బాహుబలికి దక్కిన హిస్టారికల్ సక్సెస్ తో రాజమౌళి బ్రాండ్ నేషనల్ లెవెల్లో వెలిగిపోతోంది. 1100 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం త్వరలో 1500 కోట్ల మార్కును కూడా చేరుకుంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఈ సినిమాతో రాజమౌళి గౌరవం ఎంత పెరిగిందో అతనిపై అంచనాల భారం కూడా అన్ని రెట్లు పెరిగింది. రాజమౌళి నుంచి మళ్లీ బాహుబలి స్థాయి అద్భుతాన్ని ఆశిస్తున్నారు. ఈ విషయం రాజమౌళికి కూడా తెలుసు. అందుకే తన తదుపరి చిత్రంపై రాజమౌళి హడావుడి పడడం లేదు. అంచనాలకి తగ్గ చిత్రాన్ని అందించాలని అనుకుంటున్నాడు. మరోసారి గ్రాఫిక్స్ కి ప్రాధాన్యమున్న ఫ్యాంటసీ చిత్రాన్ని చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని సౌత్ యాక్టర్స్ తో తెలుగులో తీసి హిందీలో విడుదల చేయాలా లేక హిందీలోనే తీయాలా అనేది రాజమౌళి నిర్ణయించుకోలేదు. కరణ్ జోహర్ లాంటి వారు రాజమౌళిని బాలీవుడ్ కి రమ్మని బలవంత పెడుతున్నారు. అతని సినిమాలు నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తే ఉత్తమమని సలహాలిస్తున్నారు. కానీ తెలుగు నేటివిటీ మనవాళ్ల అభిరుచులకి తగ్గట్టు చేయడానికి ఇష్టపడే రాజమౌళి బాలీవుడ్ కి వెళ్లడంపై ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ లేదా రణవీర్ సింగ్ తో ఉంటుందనే ప్రచారం కూడా మొదలైంది. అయితే 1 ఏడాది తర్వాత కానీ తన కొత్త సినిమా సెట్స్ మీదకి వెళ్లదని రాజమౌళి వర్గం చెప్తోంది. అతని చిత్రాలకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా సమయం తీసుకుంటుంది కనుక ఈ నెంబర్ 1 డైరెక్టర్ తదుపరి సినిమా కోసం చాలా కాలం వేచి చూడాల్సిందే.